ఏరువాక అనగానే రంకెలేసే బసవన్నల సందడి, అందంగా అలంకరించిన ఎద్దులు, వాటికి ప్రత్యేక పూజలు గుర్తొస్తాయి. కానీ ఇందుకు వినూత్నంగా కర్నూలు జిల్లాలో సినీ స్టార్లు గుర్తుకొస్తారు. మరి దుక్కుదిన్ని అన్నదాతకు చేదోడిగా నిలిచే బసవన్నల పండుగలో సినీ స్టార్ల ముచ్చటలేంటి? ఆ వేడుక ప్రత్యేకతలేంటి? ఓసారి చూసేద్దామా. వ్యవసాయం మానవ మనుగడకు జీవనాధారం. అందుకే ప్రకృతిని ఆరాధించి మన సంప్రదాయంలో భూమిని భూమాతగా కొలుస్తూ వ్యవసాయ పండుగలకు ప్రాముఖ్యతనిస్తాం. అలాంటి పండుగలలో ఏరువాక ఒకటి. తొలకరి జల్లులతో అన్నదాత దేశానికి అన్నం పెట్టేందుకు సన్నద్ధమైన వేళ. వ్యవసాయానికి చేదోడుగా నిలిచే బసవన్నలను పూజిస్తూ వేడుక జరుపుతారు. అందంగా అలంకరించి వాటికి నైవేద్యం సమర్పిస్తారు. ఇలా పేర్లు వేరైనా దేశవ్యాప్తంగా ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. అయితే కర్నూలు జిల్లాలో మాత్రం వినూత్నంగా సినీ స్టార్ల వేషధారణతో సంబరాలు చేసుకున్నారు. ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామంలో ఏరువాక పండుగ అత్యంత వైభవంగా జరిగింది. ఉదయాన్నే బసవన్నలకు స్నానాలు చేయించి చూడముచ్చటగా ప్రత్యేకంగా అలంకరించారు. పొలంలో పూజల అనంతరం సాయంత్రం పూట పారువేట పోటీలు నిర్వహించారు. ఈ సమయంలో ఊర్లోని యువకుల వేషధారణ అందరినీ ఆకట్టుకుంటుంది. తమ అభిమాన హీరో గెటప్లో వచ్చి జనాన్ని అలరించారు. పండుగ సందడిని మరింత పెంచుతారు. యువకులు మాత్రమే కాదు, బుడతలు కూడా ఈ గెటప్స్లో అదిరిపోయారు. మాది కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామం. ప్రతి ఏరువాక పండుగ రోజున మేము మా హీరో తరఫున మేము పుష్పటు గెటప్ కానీ పుష్ప ఏది రిలీజ్ ఉన్నా కూడా దాని ప్రకారంగా మేము గెటప్ వేయడం జరుగుతుంది. ఇక ఎప్పటిలాగే ఏరువాక వేళ ఈసారి కూడా హీరోల్లా ఫోజులు కొట్టారు యువకులు. ప్రేక్షకుల ముందుకు త్వరలో రానున్న గేమ్ చేంజర్ చిత్రం నుంచి రిలీజ్ అయిన ఒక పాటలో రామ్ చరణ్ వేసిన వేషధారణతో ఓ యువకుడు రాగా, అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ గెటప్ తో మరొకరు సందడి చేశారు. ప్లాస్టిక్ సంచులతో దుస్తులు డిజైన్ చేసుకుని జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా చిత్రం వేషధారణ కూడా అందరినీ అలరించింది. తమ హీరోల వేషధారణలతో ఊరంతా చుట్టేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. అన్ని పండుగల కంటే కూడా ఏరువాక కన్నుల పండుగగా నిర్వహిస్తామని తెలిపారు గ్రామ పెద్దలు. చుట్టుపక్కల యువకులు ఉత్సాహంతో తరలివచ్చి తమ అభిమానుల వేషధారణతో అందరినీ అలరించడంతో జాతరను తలపిస్తుందన్నారు. తమ గ్రామంలో ప్రత్యేకంగా నిర్వహించే ఈ ఉత్సవాన్ని చూసేందుకు చుట్టుపక్కల నుంచి జనం తరలివస్తారని తెలిపారు. సినిమాలో కానీ ఏ విధమైన కొత్త ఏదైనా డ్రెస్సులు కానీ కొత్త ఏదైనా వింతలు చూస్తే మటుకు తప్పకుండా ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏమంటే గ్రామంలో జాతర మాదిరిగా పండగ మాదిరిగా ఒక పెద్ద ఉత్సాహంగా చేసే పండగ ఏదంటే ఏరువాక పూనం బాగా చేస్తున్నారు. అదే మాదిరిగా ఏటికి తెచ్చే తప్పుడు కూడా ఈ మాదిరి కూడా చాలా మంది ఉత్సాహం ఉంటారు. ఈ పండగ ప్రత్యేకత అంటే యువకుల్లో బాగా ప్రత్యేకమైనటువంటి దర్శనం వేసుకొని ఒక ఉత్సాహంగా అందరినీ ఉత్తేజపరిచే విధంగా చేయడం అనేది మా గుడికల్ గ్రామానికి గర్వకారణం అని చెప్పేసి చూశారుగా. వినూత్నంగా ప్రత్యేకంగా జరుపుకున్న ఏరువాక పండుగని మరి పండుగ ఎలా జరుపుకున్నా దేశానికి అన్నం పెట్టే రైతును మరువద్దు. మట్టి మనిషి బురద చిందిస్తేనే మన నోట్లోకి నాలుగు మెతుకులు పోతాయన్నది గుర్తుంచుకుందాం. రైతును గౌరవిద్దాం, మన సంస్కృతి సంప్రదాయాలకు విలువనిస్తూ వాటిని భవిష్యత్ తరాలకు అందిద్దాం.